హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ తులసీఆర్ క్రియేటివ్ ల్యాబ్స్, ఆస్ట్రాలజీ అండ్ సైంటిఫిక్ రీసెర్చ్. ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ గ్రూప్స్లో వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్లో షేర్ చేయండి. అలాగే నా ఛానల్ యొక్క లేటెస్ట్ అప్లోడ్ నోటిఫికేషన్ అలర్ట్స్ మీరు కనుక పొందాలనుకుంటే స్క్రీన్ లో కనిపించే విధంగా బెల్ బటన్ ప్రెస్ చేసి యాక్టివేట్ చేసుకోండి. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లెట్స్ వెల్కమ్ టు ద వీడియో. శ్రీ విలంబి నామ సంవత్సరం 2018 తులారాశి నవంబర్ నెల రాశి ఫలములను ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. గ్రహగతుల రీత్యా చూసినట్లయితే 1లో రవి శుక్రులు, 2లో గురువు, 3లో శని, 4లో కుజకేతువులు, 10వ స్థానంలో చంద్రరాహువులు ఉన్నారు. గ్రహస్థితి గనక చూసినట్లయితే మీకు మిక్కిలి అనుకూలమనే చెప్పాలి. అనుకూల గ్రహ సంచారం వలన అన్ని విధములుగా మీకు లాభాలు ఉంటాయి. మీరు చేయు వృత్తి ఉద్యోగ వ్యవహారాలలో అలాగే వ్యాపారములలో మంచి ఆర్థిక లాభాలు ఉంటాయి. ఆరోగ్యం మీకు చాలా బాగుంటుంది. అలాగే ఆర్థిక లావాదేవీలు మీకు సంతృప్తినిస్తాయి. ఇతరుల సహాయం వలన మీ సమస్యలన్నీ చాలా వరకు తీరుతాయి. అలాగే గృహంలో శుభకార్య లాభము ఉంటుంది. వాహనాలను మార్పులు చేస్తారు. అలాగే మీ బంధుమిత్రులతో కలిసి కొన్ని సమాలోచనలు చేస్తారు మరియు సంతోషంగా గడుపుతారు. మీ సంతానం వలన సౌఖ్యం ఉంటుంది. మీ యొక్క శత్రువులపై మీరు ఆధిక్యతను ప్రదర్శిస్తారు మరియు వారి అంచనాలకు తగిన విధంగా పనులను పూర్తి చేసి మీరు విజయాన్ని సాధిస్తారు. అలాగే మీ యొక్క మంచి నడవడిక వల్ల పెద్దవారిని, పండితులను కలుసుకుంటారు. అలాగే మహానుభావులను కలుసుకుంటారు. మరియు ద్వితీయార్థం కనుక చూసినట్లయితే విశేష శుభలాభప్రదములు ఉన్నాయి. స్పెక్యులేషన్ చేసేవారికి, అలాగే రొయ్యలు చేపలు చెరువులు చేయువారికి విశేష లాభములు ఉంటాయి. ఉద్యోగులకు ప్రమోషన్ లభిస్తుంది. అలాగే నిరుద్యోగులకు ఉద్యోగ లాభం ఉన్నది. అవివాహితులకు వివాహ యోగం ఉంటుంది. అలాగే రాజకీయవాదులకు పదవీ యోగం కలుగుతుంది. స్త్రీలకు నూతన వస్తు, వస్త్ర అలాగే సువర్ణాభరణ లాభములు ఉంటాయి. మేధావులతో మీకు అనుబంధం పెరుగుతుంది. వృత్తి విద్యల యందు నిష్ణాతులై ఉంటారు. అలాగే కొంచెం అనారోగ్య సూచనలు ఉన్నాయి, జాగ్రత్త అవసరం. వ్యాపారులకు ఆశించిన ఫలితములు ఉంటాయి. కూలీలు, రైతులు, శరీర శ్రమ చేయు వాళ్లకు కొంత శ్రమ ఉంటుంది. అలాగే బంధుమిత్రులతో మంచి అనుకూలతలు ఉంటాయి. మొత్తం మీద యోచించి చూడగా ఈ నవంబర్ నెల తులారాశి వారికి మంచి అనుకూల కాలమనే చెప్పాలి. మీ యొక్క అనుకూల దినములు 2, 3, 9, 10, 21, 22, 26, 30. ప్రతికూల దినములు అంటే అనుకూలం కాని దినములు 11, 12, 23, 24, 27, 28. పరిహారం కొరకు మీరు మంగళవార గురువార నియమాలను పాటించాలి. అలాగే మంగళవారం రోజున శివుని గుడికి వెళ్ళి ప్రదక్షిణలు చేసి శివునికి రుద్రాభిషేకం చేయించిన చాలా మంచిది. అలాగే గురువారం రోజున గురునికి జపం, హోమం, దానం చేసిన చాలా ఉత్తమం. మీ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. మూగజీవులు, పేద ప్రజలకు మీకు తగినంతలో అన్నదానం చేస్తే మానసిక ప్రశాంతత చేకూరి మీకంతా మంచే జరుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు. ఓం నమ శివాయ.